ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం గత రెండు రోజుల నుంచి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో మాట్లాడినటువంటి వాళ్ళ కార్యకర్తల విస్తృత సమావేశాలు మాట్లాడినటువంటి అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది అంతవరకు ఓకే కానీ ఆయన మాట్లాడిన ప్రసంగం అంతా మా మర్చిపోయి కేవలం ఏదో మూడు ఆప్షన్లు అన్నదాన్నే పట్టుకొని దాని మీదే లాగుతున్నారు గుంజుతున్నారు ప్రతి కూడా సరే నా పాయింట్ ఒక్కటే ఇక్కడ అది ఒక్కటే కాదు ఆయన చెప్పింది అసలు మంచి మాటలు చెప్పిన ఎందుకు వాటిని గురించి టీవీలో ఎందుకు చర్చ చేయరు సామాజిక సామరస్యం కావాలి అనేది ప్రధానంగా మాట్లాడాడు ఆయన కులాల మధ్య చిచ్చు ఉండకూడదు కులాలు ఐక్యంగా ఉండాలని మాట్లాడాడు టాపిక్ అది అది పది మందికి ఉపయోగపడే టాపిక్ దాన్ని పక్కన పెట్టేశారు టీవీ వాళ్ళు మా టీవీ మాధ్యమాలు కేవలం వాళ్ళకి టీఆర్పి రేటింగ్స్ కోసం ఏదో కొన్ని కొన్ని దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి ఆయన అంబేద్కర్ని గురించి ఎన్నో చక్కగా చెప్పాడు వాటిని గురించి చర్చించారు వైఎస్ఆర్సిపి ఏ విధంగా పరిపాలనలో సూపర్ పాలన బదులు దుష్ట పరిపాలన తీసుకొచ్చి చేస్తుంది అనేది చెప్పాడు వాటిని గురించి చర్చించరు సమస్య అంతా డైవర్ట్ అయిపోయి ఆయన చాలా మంచి పద్ధతుల్లో మేధావిగా మాట్లాడాడు ఆ విషయాల్లో ఏంటంటే కులాలు ఎట్లా సామాజిక సామరస్యం కావాలి అనే దాని మీద చాలాసేపు మాట్లాడాడు అది మీకు అంశం కావాలి ఆయన స్పష్టంగా చెప్పాడు ఏ కులం కులం రాష్ట్ర కులం రాష్ట్రం కన్నా కూడా కులాన్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఇది ఆందోళనకరం అని కూడా చెప్పాడు ఆయన కులం ప్రధానం కాదు సమస్యలు ప్రజలు రాష్ట్రము ఇవి ప్రధానం అనేది ఆయన మెయిన్గా ఫోకస్ చేసిన ఇష్యూ దాన్ని పక్కన పెట్టేసేసి ఏదో ఒకటి ఆయన ఏంటంటే ఈ చర్చ నడుస్తుంది కాబట్టి చెప్పాడు ఆయన నేను ఇది చేస్తానని చెప్ప ఉండే ఆప్షన్స్ ఎవరికైనా అవే మూడు ఆప్షన్స్ అన్నది ఏంటంటే ఆయన ఎవరికైనా మూడే ఉన్నాయి వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వాళ్ళతో కడవు కాబట్టి ఇప్పుడున్నటువంటి పొత్తు ప్రకారంగా జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తాం కానప్పుడు అవకాశం ఉంటే ఓట్లు చేయకుండా టీడీపీని కూడా చేర్చుకుంటాం సరే నాకు ఇవన్నీ అంటే అవుతాయని చెప్పలేదు ఇవన్నీ కానప్పుడు ఆల్టర్నేటివ్ ఏముంది ఒంటికొంటరిగా పోటీ చేస్తాం ఇది ఆయన చెప్పింది దాంతోపాటు ఏం చెప్పాడంటే ఇంతకుముందు తను ఇంకొకరు ఇంకొకరు మొత్తం మీద ఏంటంటే ఆ రాష్ట్రం కోసం అని చెప్పి ఎవరు అనుభవజ్ఞుడు ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేశాం ఇప్పుడు అవసరం లేదని కూడా చెప్పాడు కొండ బదలగొట్టినట్టు టీడీపీకి బీటీం క లేడు కదా ఎందుకంటే ఆయన చెప్పాడు అవసరం నేను ఒంటరిగా అయినా పోటీ చేస్తాను ఎవరి పళ్ళకో మోసే పరిస్థితులు లేవని ఇప్పటంలో చెప్పాడు ఇవాళ కూడా చెప్పాడు వీటిని పక్కన పెట్టి ఈ ఆప్షన్స్ పొత్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం పొత్తుల గురించి కూడా అది ఇవాళ మీడియా కూడా మొత్తం జనసేన మీద టార్గెట్ చేస్తుంది దురదృష్టవశాత్తు బీజేపీ జనసేన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటేనే మాట్లాడుకుంటున్నారు అంతవరకు బాగానే ఉంది మరి ఆ రోజు బీజేపీ ఇవాళ మాట్లాడుతుంది కానీ ఆ రోజు మరి సోమవీర్ రాజు సునీల్ దియోదర్ కూడా పవన్ కళ్యాణ్ మాకు నాయకుడు అన్నట్టుగా మాట్లాడారు సోమవీర్రాజు స్పష్టంగా చెప్పాడు ఇప్పటికీ తగాదలైన అంశం ఏంటంటే ఇవాళ కాదని చెప్తున్నా ఇవాళ మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పేటువంటి బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కూడా ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్తున్నారు సో కాబట్టి ఎక్కడ గొడవ ఉంది గొడవ ఏంటి ముఖ్యమంత్రిది గొడవ వల్ల ఏంటంటే గొడ ముఖ్యమంత్రి విషయంలో జనసేన నాయకులు మధ్యతరగతి నాయకులందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చిన మాట నిజమే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే టైం ఉందనేది నాకున్నటువంటిది ఎందుకనంటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ది కావాలనుకున్నా కూడా ముందు ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా యాక్టివిటీస్ని పెంచుకోవాలి ఇది ప్రధానంగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనము ఏమి చేయలేం సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే మీరు దయచేసి అసలు ఈ పొత్తుల విషయం అనేది నా దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో ఆయన క్లారిఫికేషన్ రీతిలో మాట్లాడాడని నాకు అనిపిస్తూ ఉంది ఇక నుంచి అయిన సరే కొన్నాళ్ళు ఒక కనీసం కొన్నాళ్ళు వరకు అయినా సరే పార్టీ నిర్మాణం మీద అన్ని జిల్లాల్లో విస్తరణ మీద పార్టీ కార్యకలాపాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడో మా ఎన్నికలకి ఇరవై ఇరవై మూడులో కొంత మ భాగం తర్వాత దీని గురించి చర్చించుకోగలిగితే బాగుంటుందనేది నాకున్నటువంటి ఒపీనియన్ దీన్ని అనవసరంగా దీన్ని మీడియం మీడియా వాళ్ళు వాళ్ళ టీఆర్పి రేటింగ్స్ కోసం దీన్ని చిలవల పలవలు చేసి మాట్లాడుకుంటున్నారు ఇది బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరూ కూడా ఈ ట్రాప్లో పడకండి దయచేసి మీరు ఈ దీన్ని ఏదైతే మూమెంట్ వచ్చిందో పవన్ కళ్యాణ్ ఇమేజ్ విషయంలో ఇద్దరికీ డిస్ప్యూట్ లేదు ప్రజాదరణ గల నాయకుడు అని వాళ్ళు కూడా చెప్తున్నారు సో దయచేసి ఇప్పుడు అందుకని అనవసరంగా దీన్ని రబ్బింగ్ అంది రాంగ్ సైడ్ దీన్ని పెద్ద చేసుకొని ఇది చేసుకునే బదులు కొన్నాళ్ళు ముందు పార్టీ నిర్మాణం మీద కాన్సన్ట్రేట్ చేసి ముందు వైఎస్ఆర్సిపి పాలనకు వ్యతిరేకంగా ఎలా చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పార్టీ కార్య కార్యకలాపాలు పెంచుకుంటూ నిర్మాణపరంగా బలవంతం కావటం అనేది తక్షణ కర్తవ్యం పొత్తులు మాత్రం ఇది దీర్ఘకాలికమైనది కానీ ఇప్పుడు ఇమీడియట్గా పొత్తుల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఇప్పటికైనా ఆయన మాట్లాడిన మిగతా అంశాల మీద చర్చించండి సామాజిక సామరస్యం ఎలా నెలకొల్పాలో చర్చించండి కోనసీమలో అన్ని సామాజిక వర్గాల్ని కలిసి కూర్చోబెట్టి ఏ విధంగా మళ్ళా సంఘ సమాజాన్ని నిర్మించాలో చర్చించండి ఇది ఆయన చెప్పింది ప్రధానమైన అంశాలను వదిలిపెట్టి సప్లిమెంటరీ అంశాలను ప్రధాన అంశాలను చేసుకుని చర్చ నడుస్తాం ఉంది దయచేసి ఇప్పటికైనా సరే బీజేపీ జనసేన కార్యకర్తలు నాయ మధ్యతరగతి నాయకులు కూడా వాటి మీద ఫోకస్ పెట్టకుండా టీడీపీ సారీ టీ దీంట్లో టీవీల ట్రాప్లో పడకండి రెండోది చివరకు ఒక చిన్న మాట చెప్పి ముగిస్తారు ప్రతి వాళ్ళు మాట్లాడటం ఏంది అప్పట్లో టీడీపీకి నలభై శాతం ఉంది బీజేపీ జనసేనకి ఆరు శాతం కూడా లేదు ఈ దీనికి అర్థమే లేదు మరి తెలంగాణలో రెండు శాతం ఉన్నటువంటి బీజేపీ ఒక్కసారి నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిచింది ఇవాళ కేఆర్ఎస్ టీఆర్ఎస్ని ఓడించాను ఓడిస్తాను అనేటువంటి ధీమాతో పనిచేస్తుంది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సమవుజ్జీగా పోటీ చేస్తూ ఉన్నారు అది రోజులో పోయినసారి శాతాలు ఇవ్వాల అనవసరం ఇవ్వాల ప్రజల మూడుని బట్టి ఉంటుంది తప్పితే ఆ రోజు పోయిన ఐదు సంవత్సరాల క్రితం ప్రజల మూడు ఇవాళ అది ప్రాతిపదిక ఎటువంటి పరిస్థితుల్లో కాదు నిర్మాణం నిర్మించుకోవాలని చెప్పడం వరకు నిర్మాణం లేదని అటువంటి ఏమన్నా ఉంటే తప్పితే ఓల్డ్ పర్సంటేజెస్ ఆర్ నాట్ గోయింగ్ టు కౌంట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్ ఇది నా 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 నాకున్నటువంటి అభిప్రాయం సో కాబట్టి దయచేసి దీన్ని పెద్దది చేసుకోకుండా ముందు కావాల్సింది ఏంటంటే పార్టీ జనసేన తన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని మీరు మొత్తం దీన్ని కార్యక్రమాలు నిర్వహించండి నిర్మాణపరంగా విస్తరించండి ఇది ఇది తక్షణ ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి